అందరికీ నమస్కారం. మేము ఈరోజు నుంచి ఇంటి దగ్గరే హోమ్ ఫుడ్స్ తయారు చేయడం స్టార్ట్ చేసామండి. నేను మా ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురు ఉంటే మేమందరం కలిసి ప్యూర్గా అమ్మమ్మలు చేసినట్టు కూడా కాదండి, అమ్మమ్మల దగ్గర ఎట్లా చేసేవాళ్ళు, అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న వాళ్ళేనండి అందరూ చేసేవాళ్ళు కూడా. అనుకోకుండా అసలు ఒక్కరోజులోనే అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ చేసేసాము. బాగా ఎండలుగా ఉన్నాయి కదా, తగ్గిన తర్వాత ఒక 20 రోజులాగి మొదలు పెడదాము అని అనుకున్నాము. అనుకుని మిగతా వాళ్ళతో కూడా క్యాజువల్గా అన్నాము, ఒక 20 రోజులాగిన తర్వాత మేము ఇట్లా మొదలు పెట్టాలనుకున్నామని. అప్పుడు దాకా ఎందుకు, మేము ఇప్పుడే ఆర్డర్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ముందుగా రవ్వ కేసర్ చేసి దేవుడి ప్రసాదం పెట్టేసి తర్వాత ఈ దూత పకోడీలతో స్టార్ట్ చేసాము. ఆ రోజునే మేము 4 కలిసి దూత పకోడీలు, సన్నకార పూస, చెక్కలు, చేతి చెక్కలు, మురుకులు ఇవన్నీ కలిసి ఒక 10 కేజీల దాకా చేసాము. ఇంకా ఇవ్వాల్సిన ఆర్డర్లో గవ్వలు, బెల్లం గవ్వలు, బూందీ మిఠాయి, ఇంకా లడ్డు, పంచదార లడ్డు ఉన్నాయి. అవి ఫ్రెష్గా ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఇవ్వాలండి ఆర్డరు, అందుకని ఇప్పుడే స్టార్ట్ చేసి చేస్తాము. అనుకోకుండా అయితే మేము ఇలా వీటితో పాటు కొంచెం మందికి ఒక 50 మంది 60 మంది ఉంటే కనుక క్యాటరింగ్ కూడా చేద్దాము. అట్లానే పులిహార, చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు ఇట్లాంటివన్నీ కూడా విడిగా ఆర్డర్ మీద ఎప్పటికప్పుడు చేసిద్దామని అనుకున్నాము. అనుకోకుండానే మేము స్టార్ట్ చేసిన రోజునే మళ్ళీ ఒక 20 మందికి కూడా క్యాటరింగ్ చేయమని అడిగారు. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. స్టార్ట్ చేద్దాం అనుకున్న దానికింద ముందే స్టార్ట్ చేసాము, అట్లానే మంచి ఆర్డర్స్ కూడా వచ్చినాయి, అందుకు మేమందరం చాలా చాలా హ్యాపీ. మా జర్నీ ఇలాగనే సంతోషంగా సాగాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మేము చేసే పిండి వంటలు కానీ, మేము చేసే ఏ పని అయినా సరే నేను వీడియో తీసి ఇట్లా మీ అందరికీ షేర్ చేస్తాను. ఎప్పట్లాగానే తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటానండి.